కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర సర్కారుపై చేసిన విమర్శల పట్ల మంత్రి హరీష్రావు ఎదురుదాడి చేశారు. బురద చల్లటం తప్పితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా రాష్ట్ర సర్కారు ఎక్కడ అప్పులు చేసిందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు నిన్న హైదరాబాద్ వచ్చి అండగోలుగా మాట్లాడడం జరిగింది. నిజాయితీ లేదు, నిజం లేదు, అన్ని ఉదయ డొల్ల మాటలు. దేశంలో నెలకొన్నటువంటి వాస్తవ పరిస్థితులనే ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఆయన ప్రసంగించారు. కానీ మీరు మాత్రం నిన్న దాట వేస్తూ బురద జల్లుతూ గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం గౌరవనీయులైన కేంద్ర మంత్రి గారు చేయడం జరిగింది. ఇలా వాస్తవాలను కేసీఆర్ గారు కుండబద్దలు కట్టినట్టు కొడితే కేంద్ర మంత్రులకు కడుపు మట్టగా ఉన్నట్టు కనబడతా ఉంది. ఇన్ని అబద్దాలు మాట్లాడతారంటే మెడికల్ కాలేజీల విషయంలో చూస్తే ఒక్కొక్క కేంద్ర మంత్రిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చెప్తా ఉంటారు. పార్లమెంట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అంటారు మెడికల్ కాలేజీలకు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలే రాలేదు అని పార్లమెంట్లో ఇదే కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మంత్రి చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు వచ్చి నిన్న ఇంకే ప్రతిపాదనలు పంపారని ఆవిడ మాట్లాడతారు. మొన్నెప్పుడో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో మేము 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేసినామని మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా ఖమ్మం తెలంగాణలో భాగం కాదా, కరీంనగర్ జిల్లా తెలంగాణలో భాగం కాదా? ఖమ్మం కరీంనగర్ లో ఉన్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. మేము ప్రతిపాదించింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కోసం మేము ప్రతిపాదన ఇచ్చాం, ఎందుకు శాంక్షన్ ఇయ్యారు? హైదరాబాద్కి వచ్చి బురద జల్లుడే తప్ప మా హక్కులను మా కాలరాస్తారు, కనీసం మా రాష్ట్రానికి ఇచ్చే డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఒక మాట చెప్పరు, పైగా గోబల్స్ ప్రచారం చేస్తారు, అప్పుల గురించి మాట్లాడినారు. అసలు రాష్ట్రం ఒక రూపాయి అప్పు తీసుకోవాలన్నా మీ అనుమతితోనే తీసుకున్నాం కదా. కేంద్ర ప్రభుత్వ అనుమతికి లోబడి ఆర్టికల్ 293కి లోబడి ప్రతి పైసా కూడా మేము తీసుకున్నాం. మేము తీసుకున్న ప్రతి పైసాను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక ఇన్స్టిట్యూషన్, అది ఒక ఎవరికి సంబంధం లేనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ సిఏజీ, సిఏజీ కూడా ఆడిట్ చేసి ప్రతి పైసనే మేము తీసుకున్నాం తప్ప ఒక రూపాయి కూడా మేము తీసుకోలేదే. తీసుకుంటే సిఏజీ ఎత్తి చూపదా? అన్ని కూడా ఆర్టికల్ 293కి లోపడి కేంద్ర ప్రభుత్వ అనుమతితో తీసుకున్న అప్పులే తప్ప ఈ రాష్ట్రం తీసుకున్నదేం లేదు. అయినా మీలాగా అప్పులు తీసుకొని రోజువారి ఖర్చులు మేము చేయడం లేదు. మీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల్లో 48.7% రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం మీరు ఖర్చు పెడుతున్నారు. కానీ తెలంగాణ ఏదైనా అప్పులు తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకమో ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మేము పెట్టినాం. తెలంగాణకు ఆస్తుల కల్పన చేసినాం, భావి తరాలకు అద్భుతమైన సంపదను మేము క్రియేట్ చేసినాం. కానీ అదే కేంద్ర ప్రభుత్వం మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మిత్తీలు కట్టడానికి సరిపోతుంది. అప్పుల గురించి నిర్మలా సీతారామన్ గారు ఇంతగా మాట్లాడుతున్నారే, మీరు 100 లక్షల కోట్ల అప్పు చేసినారే, అది దాని గురించి ఎందుకో మాట్లాడరు. 3.3 ట్రిలియన్ నుంచి 5 ట్రిలియన్ ఎకానమీని సాధించగలుగుతారా? మీరు సాధిస్తామంటే ఎట్లా సాధిస్తారో సమాధానం చెప్పండి, దేశ ప్రజలకు చెప్పండి, మాకు చెప్పకపోయినా. అంటే చెప్పుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదు. మీరే చెప్పిండ్రు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము అని చెప్పిండ్రు. రెట్టింపు అయిందా? ఆదాయం రెట్టింపు కాలే కానీ పెట్టుబడి రెట్టింపు అయింది. ఎంతసేపు ఒక బట్టగాల్చి మీదేయడం, బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప రాష్ట్రానికి ఒక మంచి మేలు మీరు చేయలేకపోయారు. నిజంగా రాష్ట్ర ప్రజల మనసు గెలవాలంటే మా మీద బురద జల్లడమో మాపై వ్యంగ్యంగా మాట్లాడటమో కాదు, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చండి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తద్వారా తెలంగాణ ప్రజల మనసు గెలవగలుగుతారు తప్ప ఈ వ్యంగ్య అస్త్రాలతోనో బురద జల్లడం ద్వారానో దాటవేయడం ద్వారానో తెలంగాణ ప్రజల మనసులు మీరు ఎప్పటికీ గెలవలేరు.